రాత్రికాల ప్రార్థన పరిశుద్ధిడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామానికై స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువ ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా నాయన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ప్రభా మేము చేసిన ప్రయాణాలంతట్లో మీ తోడును మాకు అనుగ్రహించి ప్రభా మేము వెళ్తున్న ప్రతి వాహనానికి మీ కాపుదలను అనుగ్రహించి ప్రభా రోజున మాకు కావలసిన ప్రతి వాటిని కూడా సమకూరుస్తూ మమ్మల్ని ఆనందింపజేసినందుకు మాకు తోడై ఉండి నడిపించినందుకు తండ్రి ఇంతవరకు కూడా మీకు మహిమకరంగా సజీవ లెక్కల్లో నిలవబెట్టినందుకు మీకే వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేస్తున్నాం మీరు ఒక్క మాట పలికిన చాలు తండ్రి అది అసాధ్యమైనప్పటికీ సాధ్యము చేయబడుతుంది తండ్రి మీరు ఆజ్ఞ ఇవ్వక ప్రభు ఆ ప్రకారం ఆయను అని అన్నారు నాయన ప్రభు మీ యొక్క మాటకి అంత పవర్ ఉందని మీ మాటకి అంత శక్తి ఉందని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవడానికి సహాయం దయచేయండి రోజున సమస్యలతో ఈ రోజున వారికి ఉన్న ఇబ్బందులతో ఈ రోజున వారికి ఉన్న శోధనలతో నాకెవరు సహాయం చేయలేరా అని కుంగిపోతున్న ప్రతి వారితో తండ్రి రాత్రి సమయంలో మాట్లాడండి ప్రభు మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు అది ఏదైనా తండ్రి వారి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అని సెలవిచ్చావు నాయనా అయ్యా ఆ రోజున ప్రభు తుఫాను గద్ది రీతిగానే తండ్రి ఈ రోజున మాకున్న ప్రతి సమస్యను గద్దించమని అడుగుతున్నాం వారికి ఉన్న ఎటువంటి సమస్య అయినప్పటికీ మీరు గద్దించగా అది వారి దగ్గర నుంచి పారిపోవును ఎస్ ఎస్లాడ్ నమ్ముతుండగా వారు అందరూ కూడా అద్భుతాన్ని చూడగలగాలి ప్రభువ తండ్రి ఈ లోకాన్ని నోటి మాటతో సృజించిన దేవుడవని పంచభూతములను సహితము నోటి మాటతో తండ్రి కంట్రోల్ చేయగల దేవుడవని తండ్రి మా అదే విధంగా మా శ్రమలను కూడా తండ్రి మీరు కంట్రోల్ చేయగలరని వాటిని మా నుంచి విడిపించగలరని నమ్ముతుండగా ప్రతి ఒక్కరికి ప్రభా విడుదలను అనుగ్రహించండి తండ్రి ప్రభా మీ నోటి మాట ద్వారా ప్రభా ప్రతి ఒక్కరికి ఉన్న నుంచి విడుదలను అనుగ్రహించండి విధంగా ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన వారికి ఉన్న ఎటువంటి అనారోగ్య సమస్య అయినప్పటికీ మాలుకుంటున్నాం కృప చూపించండి మీ యొక్క గాయపడిన హస్తము బిడ్డలపై ఉంచమని సంపూర్ణమైన విడుదలను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి వారికి విడుదలను అనుగ్రహించండి అప్పులు కట్టలేని స్థితిలో ఉంటుండగా ఈఎంఐలు పే చేయలేని స్థితిలో ఉంటుండగా నాయన స్కూల్ ఫీజెస్ కూడా కట్టలేని పరిస్థితుల్లో వారు ఉంటుండగా ప్రభు కనీసం గృహంలో తండ్రి తినటానికి కూడా కొంత డబ్బు కొంత ధనము లేనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటుండగా ప్రభువా మీరే వారందరికీ సహాయము దయచేయమని చేయమని ప్రభా కుటుంబంలో ఉన్న కలహాల నుంచి విడిపించండి అయా విడిపోతున్న భార్యాభర్తల మధ్యలో శాంతి సమాధానాలు దాయిచేయండి మరల వారి కుటుంబాలు కట్టబడుటకు కృప చూపించమని అడుగుతున్నాం ప్రభు అయా మ్యారేజెస్ ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ప్రభు వారు గర్భఫలం లేక కునిగిపోతూ అవమానాలు నిందలు మోస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం అయినా ఏసు వారికి గర్భఫలం అనుగ్రహించబడును గాక జీవితాల్లో అద్భుతాన్ని జరిగించమని అడుగుతున్నాం ప్రభువా ఇంకా గృహాల నిమిత్తం ప్రార్థిస్తుండగా వారికి నూతన గృహమును సొంత గృహమును మీరే ఏర్పాటు చేయండి తండ్రి అయా జాబ్స్ కోసం అడుగుతుండగా జాబ్ని మీరే వారికి అనుగ్రహించమని అదే విధంగా తండ్రి వారికి ఉన్న కోర్టు సమస్యల నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము తెలివిను దయచేయమని ప్రతి విషయంలో మీరే తోడై ఉండి ప్రతి ఒక్కరిని నడిపించమని తండ్రి రాత్రికాల సమయంలో ఇంకా ప్రయాణాల్లో ఉన్న ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన తండ్రి ఎటువంటి దూర ప్రయాణమైనప్పటికీ క్షేమంగా వారి యొక్క గమ్య స్థానాలు చేరుకోవడానికి కృప చూపించండి అదేవిధంగా ప్రభు నైట్ డ్యూటీస్ నైట్ షిఫ్ట్లలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ యొక్క బలమును దయచేయమని శక్తిని అనుగ్రహించమని మీ యొక్క రక్షణ కవచమును వారికి అనుగ్రహించమని ప్రభు ఉదయకాలం నుంచి ఈ రాత్రి సమయం వరకు కూడా ప్రభు మీకు విరోధంగా మేము తండ్రి మా క్రియలు కలిగి ఉన్నట్లయితే నాయన క్షమించమని ఆయన మీకు ఆయస్కరంగా మేము మా పనులు ఉండకుండా తండ్రి మీకు మహిమకరంగా ఉండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని తండ్రి మేమందరం కూడా తండ్రి మీ కృప వలన నిద్రిస్తుండగా సహాయం దయచేయండి మా గృహం చుట్టూ మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ మీ రక్షణ కంచిన ఏర్పరచండి తండ్రి మా బంధువులను మా స్నేహితులను మా ఇరుగు పొరుగు వారిని తండ్రి మా బిడ్డలను మాకు కలిగిన ప్రతి వాటిపైనను మీ యొక్క కాపుదలను అనుగ్రహించమని ప్రభావ మేమందరం కూడా తండ్రి నెమ్మది కలిగి కంటినంట్ సుఖముగా నిద్రపోవడానికి సహాయం దయచేయమని అయా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎటువంటి భయాలు లేకుండా ఎటువంటి పీడకల సమస్యలు లేకుండా ఎటువంటి కృంగుదల లేకుండా ప్రభావ ముఖ్యంగా ఎటువంటి ఆలోచన లేకుండా నెమ్మది కలిగి ప్రతి ఒక్కరు కూడా సేద తీరుటకు సహాయం దయచేయమని తండ్రి మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మేము ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని మహిమ మహిమపరిచే వారిగా ప్రతి ఒక్కరిని కూడా నిలవబెట్టుకోమని మహిమ గల యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్